హెచ్ఎండిఏ ఆఫీసులో విజిలెన్స్ సోదాలు చేపట్టింది. శివబాలకృష్ణ అరెస్టుతో అధికారుల బాగోతాలు బయటకొస్తున్నాయి. ఆఫీసులో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ దృష్టి సారించింది. హెచ్ఎండిఏ ఆఫీసులో విజిలెన్స్ సోదాలు జరుగుతాయని సీఎం చెప్పిన 4 రోజుల్లోనే దాడులు జరగడం సంచలనంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అనుమతులపై విజిలెన్స్ విచారణ చేస్తోంది. ఆన్లైన్ డేటా నుంచి చెరువుల మాయంపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3500 చెరువుల డేటా ఉండాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. చెరువుల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవినీతి అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అక్రమ లేఅవుట్, బిల్డింగ్ అనుమతులపైనా దర్యాప్తు చేయనున్నారు. హెచ్ఎండి ఆఫీసులో విజిలెన్స్ సోదాలు చేపట్టింది. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్లో అందిస్తారు. రైట్ సుజాత, చెప్పండి, శివబాలకృష్ణ అరెస్టుతో అధికారుల బాగోతాలైతే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ హెచ్ఎండి ఆఫీసులో కూడా అక్రమాలు జరుగుతున్నట్లుగా విజిలెన్స్ దృష్టికొచ్చింది. ఇప్పుడు సోదాలు చేపడుతున్నారు. ఈ సోదాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? ఏదైనా అంశాలు బయటకు వచ్చాయా? 2 గంటల నుంచే విజిలెన్స్ అధికారులు అయితే మాత్రం తనిఖీలు చేపట్టారు. ఎందుకనంటే గతంలో హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్నటువంటి శివబాలకృష్ణ ఆ టైంలో ఇల్లీగల్గా పర్మిషన్స్ ఇచ్చాడు. అదేవిధంగా అక్రమ లేఅవుట్లను ప్రోత్సహించి అందరికీ పర్మిషన్లు ఇచ్చారనే ఆరోపణలో అటు ఇప్పటికే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అయినటువంటి శివబాలకృష్ణ ఆస్తులకి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేయడం, దాంతో పాటు అన్నింటినీ సీజ్ చేయడం చేశాము. అయితే హెచ్ఎండిఏలో ఇప్పటికి కూడా కొంతమంది ఈ అవినీతి ఆరోపణలకు పాల్పడుతున్నారు అనే దాని మీద రీసెంట్గానే ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి అయితే మాత్రము త్వరలోనే విజిలెన్స్ సోదాలు అనేవి ఉంటాయి హెచ్ఎండిఏలో అని చెప్పేసి 5 రోజులు గడవక ముందే చెప్పి వెంటనే అయితే మాత్రం విజిలెన్స్ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా హెచ్ఎండిఏలోని 7వ అంతస్తులు అయితే మాత్రం విజిలెన్స్ అధికారులు ఉదయం నుంచే అటు పూర్తి స్థాయిలో ఫైల్ని అనేది చూస్తూ ఉన్నారు. గతంలో జరిగినటువంటి లేఅవుట్లు ఎందుకంటే ఒక పర్మిషన్కి సంబంధించి ఏదైనా దాన్ని మాన్యువల్గా ఇచ్చారా లేకపోతే ఆన్లైన్ పర్మిషన్ ఇచ్చారా అనే దాని మీద కూడా ఆరా తీస్తున్నారు. మాన్యువల్గా ఇస్తే ఎన్నిటి మీద అనేది వాళ్ళు మాన్యువల్ పర్మిషన్ ఇచ్చారా అనే దాని మీద సోదాలు చేయడంతో పాటు ముఖ్యంగా ఏదైతే చెరువులకి సంబంధించి 3500 చెరువులను కూడా వాళ్ళు ఐడెంటిటీ చేసినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తిస్థాయి రికార్డులను కూడా వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి అధికారులు కోరుతున్నారు. అయితే కొంతమంది అధికారులు మాత్రము పూర్తి స్థాయిలో ఏవైతే ఫైల్స్ ఉంటాయో ఫైల్స్ గురించి అడుగుతున్నారు. ఎందుకనంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు జీహెచ్ఎంసీ అంటే గడిచిన 10 సంవత్సరాలలో హెచ్ఎండిఏలో అనేక అవినీతి జరిగింది అన్న ఆరోపణల నేపథ్యంలోనే శివబాలకృష్ణ లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఇందులో ఉన్నారు అనే దాని మీద కూడా అయితే మాత్రము పూర్తి స్థాయిలో విజిలెన్స్ అధికారులు ఫైల్స్ని చెక్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే చెరువుల పరిరక్షణకి సంబంధించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశిస్తున్నారు. ఎందుకంటే చెరువుల పరిధిలో ఉన్నటువంటి అటు ఎఫ్టీఎల్ కావచ్చు బఫర్ జోన్లు ఏవైతే ఉంటాయో ఆ జోన్లకు సంబంధించినటువంటి అనుమతులు అటు ఇంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వడంతో అవి పూర్తిగా చెరువులు అనేవి మాయమైపోతున్నాయి అని చెప్పేసి వీటికి సంబంధించి అయితే మాత్రము హెచ్ఎండిఏలోని 7వ ఫ్లోర్లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ సెక్షన్లో సోదాలు కొనసాగుతున్నాయనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం చూస్తే ఎందుకంటే ఆన్లైన్ డేటా నుంచి చెరువులు మాయం చేశారనే దాని మీద ప్రధానంగా అయితే చర్చ నడుస్తుంది. అవినీతి అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అయినటువంటి శివబాలకృష్ణకి సంబంధించి అనేక అక్రమ ఆస్తులను పోగు చేసుకున్నాడు, అనేక లేఅవుట్లకు పర్మిషన్లు ఇచ్చాడు. అదేవిధంగా అసలు ఆన్లైన్లో అనేది పర్మిషన్లు ఇవ్వాల్సి వస్తుంది, కానీ మాన్యువల్గా ఇవ్వడానికి కారణాలు ఏంటి? ఇప్పటికే అటు టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ప్రక్షాళన ఏ విధంగా చేశారో హెచ్ఎండిఏని కూడా ప్రక్షాళన చేయడానికి సీఎం ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఇప్పటికే ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో 100 సంవత్సరాలకి సరిపడ అవినీతి జరిగింది, 100 సంవత్సరాల అభివృద్ధి జరగలేదు అని చెప్పేసి ఓవైపు చెప్తుండడంతో మరోవైపు ఇప్పటికే ప్రభుత్వ కార్యాలన్నింటిలో కూడా అటు విజిలెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు సోదాలు చేస్తున్నారు. రీసెంట్గానే చూసాము అటు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా అనేక అవినీతి ఆరోపణలు జరిగాయని చెప్పేసి అక్కడ విజిలెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడం ఫైల్స్ని, అదేవిధంగా ఇప్పుడు హెచ్ఎండిఏ ఆఫీస్లో అసలు ఏం జరుగుతుంది, హెచ్ఎండిఏలో పర్మిషన్లు ఎవరు ఇస్తున్నారు, అదేవిధంగా చెరువులకి సంబంధించి ముఖ్యంగా ఈ లేఅవుట్లు ఏవైతే ఉంటాయో నగర శివారు ప్రాంతంలో ఉన్నటువంటి లేఅవుట్లకి ఇటు బిల్డర్స్కి సపోర్ట్గా ఉండి ఎప్పటికప్పుడు ఇల్లీగల్ పర్మిషన్లు ఇస్తున్నారన్న ఆరోపణల మీద అయితే మాత్రము విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నట్లు. దానికైతే మాత్రము ఇప్పుడు విజిలెన్స్ అధికారులు ఎవరెవరికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని తీసుకుంటారు, ఎవరెవరిని కొంతమందిని అరెస్ట్ చేస్తారు అన్న
ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో అధికారులు సోదాలు చేసిన తర్వాతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సుజాత, ఒకప్పటి బీఆర్ఎస్ హయాంలో అయితే చెరువులు నిండుకుండలా ఉన్నాయి అంటూ కూడా ఎన్నో గొప్పలు చెప్పారు. కాకతీయుల కాలం నాటి పరిపాలన తీసుకొస్తున్నాము, చెరువులన్నీ నిండుకుండలా రైతులకు అందుబాటులో ఎల్లప్పుడూ ఉంటాయి పంటలు పండించుకోవడం అంటూ కూడా ఎన్నోసార్లు గొప్పలు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు అటువంటి చెరువులనే గొలుసుకట్టు విధానంలో డెవలప్ చేశాము అని చెప్పుకుంటున్నారు. ఆ చెరువులే ఇప్పుడు డేటా నుంచి, ఆన్లైన్ డేటా నుంచి మాయమవడము అసలు అధికారుల దృష్టికి ఎప్పుడు చేరింది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కొలు తీరిన దగ్గర నుంచి ప్రభుత్వ కార్యాలయాల మీదే ఫోకస్ పెట్టింది. ఎందుకంటే ప్రజాధనాన్ని వృధా చేసేది ప్రభుత్వ కార్యాలయం నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కడ కూడా ప్రజాధనాన్ని వృధా చేయొద్దు అని చెప్పేసి ఇక్కడ ఫోకస్ పెట్టడంతో ముఖ్యంగా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి శివబాలకృష్ణ ఎప్పుడైతే అవినీతి చేశాడు అనే ఆరోపణలు వచ్చి తర్వాత తను పూర్తి స్థాయిలో తనని విచారించినప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. అదేవిధంగా శివబాలకృష్ణ సంబంధించినటువంటి బాధితులు కూడా అనేక సార్లు బిగ్ టీవీని ఆశ్రయించారు. ఈ టైంలోనే అనేక అవినీతి ఆరోపణలు బయటకు రావడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం ఉన్నటువంటి హెచ్ఎండి ఆఫీస్కి సంబంధించి ప్రతి ఫ్లోర్లోనూ, ముఖ్యంగా 7th ఫ్లోర్లో టౌన్ ప్లానింగ్ సెక్షన్కి సంబంధించి ఎక్కడైనా సరే ఎలాంటి పర్మిషన్ ఇవ్వాలని, అదే మీరు చెప్పినట్లుగా చెరువులకి సంబంధించి ముఖ్యంగా, ఎందుకంటే మిషన్ భగీరథ మిషన్ కాకతీయ పేరు మీద చెరువులని చాలా డెవలప్మెంట్ చేసాం, కోట్లాది వెచ్చించాము. ఏవైతే గతంలో గొలుసు కట్టు చెరువులు ఉంటాయో ఆ చెరువులకి సంబంధించి కూడా ఎక్కడ ఒక చెరువు అనేది కూడా లేదు, అన్నీ కూడా మటుమాయమైపోవడంతో అందులో పెద్ద పెద్ద భవనాలకు పర్మిషన్లు ఇవ్వడము, సాధారణంగా చెరువు ప్రాంతంలో సికం భూమి కావచ్చు, చెరువుకి సంబంధించినటువంటి భూమి కావచ్చు, లేకపోతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఇలాంటి ప్రాంతాల్లో అనేది అనుమతులు ఎప్పుడూ ఇవ్వరు. కానీ గడిచిన 10 సంవత్సరాల నుంచి హెచ్ఎండిఏ అధికారులు మాత్రము పూర్తి స్థాయిలో అది శివబాలకృష్ణ ఆధ్వర్యంలోనే, ఎందుకంటే గతం నుంచి శివబాలకృష్ణకి అటు అదేవిధంగా మంత్రిగా వ్యవహరించినటువంటి కేటీఆర్కి అనేక అనుబంధాలు ఉన్నాయి. మంత్రి కేటీఆర్ చెప్పిన విధంగా శివబాలకృష్ణ నడుచుకుంటాడు అనేక ఆరోపణలు కూడా వెల్లువెత్తినటువంటి ఆ సమయంలోనే అటు ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి స్కామ్లోనూ శివబాలకృష్ణ ఉండడము, అదేవిధంగా కేటీఆర్ కూడా హస్తం ఉంది అని చెప్పేసి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా అనేక సార్లు అయితే మాత్రము అభియోగాలు చేశారు. ఈ నేపథ్యంలోనే అటు శివబాలకృష్ణ బయటికి రావడంతో హెచ్ఎండిఏలో మళ్ళీ కూడా అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా చెరువుల ప్రాంతంలో పర్మిషన్లు ఇచ్చారు, అదేవిధంగా ఆన్లైన్లో అసలు చెరువులు అనేది ఆన్లైన్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చాలా క్లారిటీగా ఉంటుంది. కానీ ఎక్కడ చెరువుల డీటెయిల్స్ అనేది లేకపోవడంతో అనుమానాలకి తావెత్తుతున్నాయి. చెరువులకి సంబంధించి కూడా ఎందుకు పర్మిషన్స్ ఇవ్వాల్సి వచ్చింది, ఎవరికి ఇచ్చారు అనే దాని మీద పూర్తి స్థాయిలో విజిలెన్స్ అధికారులు అయితే మాత్రం లోపల సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 7th ఫ్లోర్లో ఉన్నటువంటి అందరి అధికారుల దగ్గర మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు, ఎవరిని బయటికి కూడా రానివ్వడం లేదు, అదేవిధంగా లోపలికి కూడా ఎవరిని వెళ్ళనివ్వడం లేదు. ఎందుకంటే ఇప్పటికే అటు విజిలెన్స్ అధికారులకు సంబంధించి అధికారులు బయటకు వస్తే ఎవరైనా ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తారు, లేదు అంటే ఫైల్స్కి సంబంధించి మాయం చేస్తారు. ఎందుకంటే కీలకంగా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను కూడా గత ప్రభుత్వం అనేది వేలం వేయడం జరిగింది. వేలం వేసిన డబ్బుని ఎక్కడ దాచారు, ఎవరెవరికి పంచారు, ఎంత వచ్చింది, ఇంకా దాన్ని ఎక్కడ ఖర్చు చేశారు అనేది కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ అటు డాక్యుమెంట్స్ కావచ్చు, అదేవిధంగా ఆ ఫైల్స్లో ఆన్లైన్లో ఎక్కడా కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు. అంటే హెచ్ఎండిఏ భూములు ఎందుకు అమ్మవలసి వచ్చింది, ఎన్ని భూములు ఉన్నాయనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విజిలెన్స్ అధికారులు అయితే మాత్రము ఆరా తీస్తున్నట్లు ఉంది. గత వారం రోజుల అయితే మాత్రం హెచ్ఎండిఏ కార్యాలయంలో అటు అధికారులు మొత్తము హెచ్ఎండిఏ భూములకి సంబంధించి ప్రధానంగా ఫైల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనే వాటి మీద ముందస్తుగానే సీఎం హెచ్చరిక రావడంతో వాళ్ళకు అలర్ట్ అయ్యారనే చెప్పుకోవచ్చు. ఆ హెచ్ఎండిఏ భూముల గురించే కీలకంగా ఈరోజు విజిలెన్స్ అధికారులు ఫోకస్ పెట్టారు. మరోవైపు చెరువులకి సంబంధించినటువంటి వాటి మీద కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. సుజాత, అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తంగా 3500 చెరువుల డేటా ఉండాలని అధికారులను అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంటే ఇన్ని చెరువులు ఉండాలి, దీంట్లో ఒక్క చెరువు కూడా ఒకవేళ మిస్ అయినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ చెరువుల పరిరక్షణకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంటే ఇప్పుడు సీసీ కెమెరాలు మనం ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తామో ఆ విషయాలని మనకు తెలుసు, కానీ ఇప్పుడు చెరువుల దగ్గర కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటే అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఏదైనా సరే ఒక స్థలం ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఒకవేళ కానీ ప్రభుత్వ భూమి కానీ ఉన్నట్లయితే సరిహద్దులు అనేది ఉంటాయి. కానీ గత ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా దానికి సంబంధించి ఎలాంటి సరిహద్దులు అనేది పాతలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ల్యాండ్ ఉంది అని అంటే 2 ఎకరాలు ఉందా 3 ఎకరాలు ఉందా, బౌండరీస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, అది ప్రభుత్వ భూమా కాదా అనే దానికి సంబంధించి ఖచ్చితంగా బౌండరీస్ అనేది ఉంటాయి. కానీ ఎక్కడ మనం ప్రభుత్వ స్థలంలోకి వెళ్తే పక్కన ప్రైవేటు స్థలం ఉన్నా కూడా ఆ ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రభుత్వ స్థలాన్ని కలుపుకొని కన్స్ట్రక్షన్
అలిగేషన్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఇది ప్రభుత్వ భూమి అని ఎవరైనా అలిగేషన్ చేస్తే దానికి ఆధారాలు ఏంటి అని చెప్పినప్పుడు మాత్రమే సర్వే చేస్తారు. అది కూడా ఆ అధికారులు ఖచ్చితంగా ఆ ప్రభుత్వ భూమిని కాపాడాలి అనుకుంటేనే సర్వే చేస్తారు, లేదంటే ఆ సర్వేని కూడా వదిలేస్తారు. అలాంటివి మళ్ళీ మళ్ళీ జరగవద్దు. గత ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు చేసిందో ఆ తప్పిదాలు ఈ ప్రభుత్వం చేయవద్దు అని చెప్పేసి చెరువుల పరిధిలో ఖచ్చితంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే ఆ సీసీ కెమెరాల ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే దాని చుట్టూ కూడా సరిహద్దులు చేయాలి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. సీసీ కెమెరాలు ఒకవేళ పెట్టినట్లయితే అక్కడికి ఎవరెవరు వస్తున్నారు, ఏంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్ ఏం నడుస్తుంది అనేది ప్రభుత్వం కనుసరిగల్లో ఉంటుంది. కాబట్టి ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉంటాయని చెప్పేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది. సాధారణంగా అటు చెరువులకి సంబంధించినటువంటి సరిహద్దులు కావచ్చు, ప్రభుత్వ స్థలాలకి సంబంధించినటువంటి సరిహద్దులు పాతాలి, అదేవిధంగా ప్రభుత్వ భూములు కాపాడేందుకు ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వ భూములు అనేవి మాయమవ్వు, ఎవరు కూడా కబ్జా చేయరు అనే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. రైట్ సుజాత, అయితే ఇప్పటి వరకు ఈ విజిలెన్స్ దాడుల్లో ఏవైనా విషయాలు వెలుగులోకి వచ్చాయా? ఇంకా ఎంతవరకు ఎంతసేపటి వరకు ఈ దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి? మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆఫ్ రికార్డు ఇప్పటికే అరెస్ట్ వారెంట్ తీసుకొని ఇక్కడికి విజిలెన్స్ అధికారులు వచ్చినట్లు తెలుస్తుంది. ఎందుకంటే పక్కా సమాచారంతోనే సీఎం రేవంత్ రెడ్డి 4 రోజుల క్రితమే ఒక వార్నింగ్ అయితే జారీ చేశారు హెచ్ఎండిఏలో, అవినీతి జరుగుతుంది, విజిలెన్స్ అధికారుల సోదాలు ఖచ్చితంగా కొనసాగుతాయని చెప్పి హెచ్చరిక జారీ చేశారో లేదో అప్పుడే విజిలెన్స్ అధికారులు అయితే మాత్రం తనిఖీలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే హెచ్ఎండిఏ అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే హెచ్చరిక జారీ చేశారో అప్పటి నుంచి కూడా అలర్ట్ అయ్యారనే చెప్పుకోవచ్చు. అంటే హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించినటువంటి రికార్డ్స్ని తీయడంతో పాటు ఇంకా కొన్ని రికార్డ్స్ ఏవైతే అటు చెరువులకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా కీలకంగా ఆఫ్లైన్ ఏదైతే ఇంటి నిర్మాణాలు కావచ్చు, లేఅవుట్లకు కావచ్చు పర్మిషన్లు ఇస్తున్నారు, అక్కడే అనేక అవినీతి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఆఫ్లైన్ ఎన్ని పర్మిషన్లు ఇచ్చారు, ఎవరి హయాంలో ఇచ్చారు, శివబాలకృష్ణ తో పాటు ఎవరైనా సహకరించారా అనే దాని మీద పూర్తి స్థాయిలో ఆరో తీస్తున్నారు. ఒకవేళ ఖచ్చితంగా కానీ శివబాలకృష్ణకి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తే తనకి సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా విజిలెన్స్ అధికారులతో పాటు ఏదైతే అరెస్ట్ వారెంట్ తెచ్చారు అని ఆఫ్లైన్గా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఒకవేళ కానీ నిజాలు నిర్ధారణ అయితే మాత్రం ఖచ్చితంగా కూడా వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, తర్వాత వాళ్ళని విచారించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ హెచ్ఎండిఏలో అనేక అవినీతి ఆరోపణలు జరుగుతున్నాయి అని ఎప్పటికప్పుడు ప్రతిపక్షంలో అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఎవరు దాని మీద యాక్షన్ తీసుకోలేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఒక్కొక్కటి వెలుగులోకి తీసి ప్రజాధనం వృధా కాకుండా ప్రజలకి న్యాయం చేసే విధంగా ప్రజలకి హెచ్ఎండిఏ అనగానే ఇప్పుడు ఎవరికైనా సరే హెచ్ఎండిఏకి రావాలంటే గతంలో భయం వేసేది ఏదైనా పర్మిషన్ కావాలి అంటే చేతులు తడిపితే కానీ అధికారులు పనిచేయనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు. అలాంటి దానికి తావు లేకుండా ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి హెచ్ఎండిఏలో పనులు జరిగేటటువంటి అవకాశం కల్పించేందుకైతే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందనే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.